నమస్తే, వెల్కమ్ టు హెల్త్ గైడ్. ఈరోజు ఎపిసోడ్లో థైరాయిడ్ సమస్యకు గల కారణాలు మరియు చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటి థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, అది హైపోథైరాయిడ్ మరియు హైపర్ థైరాయిడిజం. ప్రస్తుతం ఇది కామన్ హెల్త్ ప్రాబ్లంగా మారింది. చాలామందికి ఆ లక్షణాలు బయటపడే వరకు వారు థైరాయిడ్ ఉందని కనుక్కోలేరు. ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం, నిరాశ, ఆకలి లేకపోవడం, మలబద్ధకం, అలసట, బరువులో హెచ్చుతగ్గుల తేడాలు లేదా తక్కువ శరీర శక్తి వంటి రుగ్మతల యొక్క తీవ్రమైన లక్షణాలు ఎదురైతే తప్ప థైరాయిడ్ను గుర్తించలేరని నిపుణులు అంటున్నారు. థైరాయిడ్ సమస్యలు, వాటి గురించి, ప్రజల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి అపోహల గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థైరాయిడ్ అంటే మన మెడలో ఉండేటువంటి సీతాకోక చిలుక ఆకారంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఎండోక్రైన్ గ్రంథి. ఈ ఎండోక్రైన్ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి థైరాయిడ్ హార్మోన్స్ మన శరీరంలోని ప్రతి కణానికి, ప్రతి అవయవానికి అత్యవసరం. ఏ కారణం చేతైనా సరే ఈ థైరాయిడ్ గ్రంథి కనుక సరిగ్గా పనిచేయనట్లయితే, అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా అయినా తక్కువగా అయినా కూడా మన శరీరంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా కనిపించేటువంటి సమస్య హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఉండాల్సిన దానికన్నా మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ కనుక తక్కువగా ఉన్నట్లయితే దాన్ని వైద్య భాషలో హైపోథైరాయిడిజం అని చెప్పి చెప్తూ ఉంటాం. దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. కారణాలు ఏదైనా సరే హైపోథైరాయిడిజం కనుక ఒకసారి వచ్చిందంటే దానికి ఒకే చికిత్స, అది థైరాయిడ్ హార్మోన్ ఏదైతే తగ్గిందో మన శరీరంలో ఆ థైరాయిడ్ హార్మోన్ని మాత్రల రూపంలో, అంటే ట్యాబ్లెట్స్ రూపంలో మనం రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వైద్యుడి పర్యవేక్షణలో. అప్పుడప్పుడు డాక్టర్ గారు చెప్పినటువంటి థైరాయిడ్ రక్త పరీక్షలు వాళ్ళు చెప్పినటువంటి విధంగా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఆ యొక్క థైరాయిడ్ హార్మోన్ డోస్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి రావచ్చు. అట్లా కానట్లయితే రకరకాలైనటువంటి సమస్యలు రావచ్చు. మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వలన హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు, కానీ ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చు. మరి థైరాయిడ్ వచ్చినప్పుడు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ తీసుకునేటువంటి విషయంలో లేదా హైపోథైరాయిడిజంని ట్రీట్ చేసేటువంటి విషయంలో జనాల్లో రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఉదాహరణకి మనం ఆహార నియమాల విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఈ యొక్క హైపోథైరాయిడిజం ఒకసారి వచ్చేసిన తర్వాత రకరకాలైనటువంటి ఆహారాలు తీసుకోకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలామంది మా క్లినిక్ వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మాకు హైపోథైరాయిడిజం ఉందని చెప్పి డయాగ్నోసిస్ చేశారు లేదా వేరే చోట చేయబడింది, మరి ఇప్పుడు మేము ఈ యొక్క ఆహార నియమాల విషయంలో ఎలాంటి ఆహార నియమాలు మేము పాటించాలి అని చెప్పి నేను చెప్పేది ఒకటే, ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ పొద్దునే పరగడుపున వేసుకున్న తర్వాత ఒక గంట సేపు దాకా కాఫీ టిఫిన్ చేయొద్దు. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో దాని అబ్జార్ప్షన్ని మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంతో క్లాష్ అయ్యి ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్ని ఇన్హిబిట్ చేయొచ్చు లేదా తగ్గించవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం. అది మినహా పర్టిక్యులర్గా ఆహార నియమాలు అంటూ ఏమీ లేవండి, మీరు అన్ని ఆహారాలు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం. దురదృష్టం ఏంటంటే రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు,
లేకపోతే ఈ డిజిటల్ మీడియా ద్వారా అయితే కావచ్చు, లేకపోతే ఇంటి వెనక వాళ్ళు పక్కన వాళ్ళు లేకపోతే చుట్టాలో చెప్పైతే కావచ్చు, చాలామంది క్యాబేజ్ తినకూడదను, కాలీఫ్లవర్ తినకూడదను, బ్రొక్కోలీ తినకూడదను, కొంతమంది అయితే బంగాళాదుంప అంటే పొటాటో తినకూడదను, అట్లానే సోయాబీన్ తినకూడదను అనుకుంటూ ఉంటారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆహారాలు అన్నీ చక్కగా తీసుకోవచ్చు అందరిలానే, కాకపోతే ఒక గంట సేపు తర్వాత తీసుకోవాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు కావలసిన దానికంటే తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది. స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆడపిల్లల్లో రజస్వల ఆలస్యం కావడం లేదా ముందుగా రావడం, వృద్ధుల్లో కుంగుబాటు, మతిమరుపు వంటి లక్షణాలు ఉంటాయి. గర్భిణీలో జీవక్రియల వేగం పెరుగుతుంది, అందువల్ల థైరాయిడ్ హార్మోన్లు అవసరం పెరిగి హైపోథైరాయిడిజం రావచ్చు. రోజు పరగడుపునే ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల సమస్య నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మనం కనుక గ్రహించినట్లయితే అది ఈ యొక్క యోగా లేకపోతే నెక్ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే థైరాయిడ్కి వచ్చినటువంటి సమస్యలు నయమవుతాయా డాక్టర్ గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. యోగా అనేది మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటానికి ఉపయోగపడేటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి సాధనం. అది మనందరం చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోగలుగుతాం, అట్లానే రకరకాలైనటువంటి సమస్యలు రాకుండా కూడా చూసుకోగలుగుతాం. అంత మాత్రాన అన్ని సమస్యలకి యోగానే పరిష్కారం అని చెప్పడం ఎంతమాత్రం సబబు కాదు. ఉదాహరణకి ఈ యొక్క హైపోథైరాయిడిజం నేను తీసుకున్నట్లయితే చాలామంది అనుకుంటారు యోగా మొదలుపెట్టేసి ఏదో కొన్ని రకాలైనటువంటి యోగాసనాలు కనుక వేసినట్లయితే లేకపోతే మెడిటేషన్ చేసినట్లయితే ఈ యొక్క థైరాయిడ్ సమస్య దానంతరదే తగ్గిపోతుందని చెప్పి, ఇది ఎంతమాత్రం నిజం కాదు. మీ యొక్క డాక్టర్ గారు కనుక స్పెషలిస్ట్ కనుక హైపోథైరాయిడిజంకి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని కనుక చెప్పినట్లయితే మీరు యోగా చేస్తే చేసుకోండి, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకి. కాకపోతే మీ డాక్టర్ గారు చెప్పినటువంటి ఈ యొక్క హైపోథైరాయిడిజంకి వాడాల్సినటువంటి థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం దయచేసి ఆపద్దు. ఆపినట్లయితే కొత్త సమస్యలను తెచ్చిపెట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఎట్లాంటి సమస్యలు వస్తాయి? హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ గారు చెప్పినటువంటి మాత్రల్ని వాడకుండా వాళ్ళంతటా వాళ్ళు ఆపేసినట్లయితే అని కనుక మనం చూసినట్లయితే బరువు పెరగచ్చు, మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ రావచ్చు, చర్మం పొడిగా ఉండొచ్చు, అట్లానే జుట్టు ఎక్కువగా రాలిపోవచ్చు. ఇంకా కనుక మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి నిస్సత్తువ, అట్లానే ఈ యొక్క వాతావరణం చక్కగా ఉన్నా కూడా వీళ్ళకి చలిగా అనిపిస్తూ ఉంటుంది, ఇట్లాంటి రకరకాలైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటే ఈ యొక్క హైపోథైరాయిడిజంని కనుక సరిగ్గా కనుక ట్రీట్ చేయనట్లయితే ఆడవాళ్ళల్లో అయితే కనుక బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేకపోతే మెన్సెస్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా ఉండటం కావచ్చు, ఇట్లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అట్లానే ఫర్టిలిటీకి సంబంధించినటువంటి సమస్యలు అంటే సంతానం లేమి లాంటి సమస్యలు కూడా ఆడవాళ్ళల్లో కనిపించడం అనేది మేము చూస్తూ ఉంటాం. హెల్త్ గైడ్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ గైడ్. ఇక పోషకాహారంతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు అయితే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నవారు త్వరగా బరువు కోల్పోతారు, కాబట్టి తగినన్ని మాంసకృతులు, విటమిన్లు తీసుకుంటూ సంపూర్ణ పోషకాహారంపై దృష్టి సారించాలి. అలాగే ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. థైరాయిడ్తో బాధపడేవారు మంచి ఆహారం తీసుకోవడం, మందులు వాడటంతో పాటు వ్యాయామం కూడా చేస్తే మంచి ఫలితాలు ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు జనాలు అనుకునేటువంటిది ఏంటంటే థైరాయిడ్ సమస్య అంటే ఒకసారి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క హైపోథైరాయిడ్ సమస్య వచ్చిన పిదప ఎక్సర్సైజ్ లాంటివి చేయకూడదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంతమాత్రం నిజం కానే కాదు. హైపోథైరాయిడిజం వచ్చిన తర్వాత
ఒకసారి ఈ యొక్క థైరాయిడ్ మాత్రలు మొదలుపెట్టిన ఒక వారం 10 రోజుల తర్వాత అందరిలానే వీడు చక్కగా వ్యాయామం చేసుకోవచ్చు. ఈ యొక్క అపోహ ఎందుకు వచ్చిందంటే, హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళల్లో సరిగ్గా కనుక చికిత్స చేయనట్లయితే ఈ యొక్క మజిల్ ఏక్స్ అండ్ పెయిన్స్ బాగా ఉంటాయి. అంటే కండరాలు బాగా నొప్పులుగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కండరాలు నొప్పులు ఉంటాయి కాబట్టి ఈ హైపోథైరాయిడిజం కనుక సరిగ్గా ట్రీట్ చేయనట్లయితే, అంటే చికిత్స కనుక మొదలు పెట్టినట్లయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు. ఈ యొక్క మజిల్ ఏక్స్ అండ్ పెయిన్స్ వల్ల విపరీతంగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, అరే హైపోథైరాయిడిజం ఒకసారి వచ్చిందంటే మేము ఎక్సర్సైజ్ చేయకూడదని చెప్పి అనుకుంటుంటారు. అది ఎంతమాత్రం నిజం కానే కాదు. ఒకసారి హైపోథైరాయిడిజం వచ్చిన తర్వాత దానికి చికిత్స మొదలుపెట్టిన కొద్ది రోజుల తర్వాత మీ యొక్క డాక్టర్ గారు కనుక చేసుకోవచ్చు అంటే చక్కగా మీరు రోజు వ్యాయామం చేసుకోవచ్చు, మీకు ఇష్టమైనటువంటి క్రీడలు కూడా ఆడుకుంటూ ఉండవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి హైపోథైరాయిడిజం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకా జీవితాంతం బరువు పెరుగుతూనే ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే ఒక వ్యక్తికి కనుక హైపోథైరాయిడిజం వచ్చిందంటే ఇంకా ఆ వ్యక్తి జీవితాంతం ఏది నెలకి ఒక 1/4 కిలోనో 1/2 కిలోనో పెరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఊబకాయానికి కారణం కూడా ఈ యొక్క హైపోథైరాయిడిజమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. హైపోథైరాయిడిజంని కనుక సరిగ్గా చికిత్స చేయనట్లయితే, టీఎస్హెచ్ఏ 20 30 కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క మెటబాలిజం స్లోగా ఉండి దానివల్ల అధిక బరువు ఉండేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. అంతేగాని ఈ యొక్క హైపోథైరాయిడిజంకి సరైనటువంటి చికిత్స ఇచ్చి కావాల్సినటువంటి థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇవ్వాల్సినటువంటి మోతాదులో ఇచ్చి టీఎస్హెచ్ హార్మోన్ కనుక 2/3 చక్కగా కంట్రోల్లో ఉన్నట్లయితే, ఆ యొక్క వ్యక్తి కనుక అధిక బరువు ద్వారా కనుక బాధపడుతున్నట్లయితే దానికి వేరే కారణాలు ఉండి ఉండొచ్చు. అంతేగాని హైపోథైరాయిడిజం కారణం కాదు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి థైరాయిడ్ హార్మోన్ స్టేటస్ ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది కాబట్టి ఆ యొక్క అధిక బరువుకి కారణం జెన్యువల్ కావచ్చు, అంటే మనకుండేటువంటి జెనెటిక్ కాజెస్ కావచ్చు, అట్లనే మనం చేయనటువంటి వ్యాయామం కావచ్చు, అట్లానే మనం అధికంగా తీసుకునేటువంటి ఆహారం కావచ్చు. అంతేకాని హైపోథైరాయిడిజం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బరువు పెరుగుతూ పోతారు అనేది ఎంతమాత్రం నిజం కాదు. ప్రొవైడెడ్ ఆ యొక్క వ్యక్తి థైరాయిడ్ సమస్య ఏదైతే ఉందో దానికి సరిపోయినటువంటి మోతాదులో థైరాయిడ్ ట్యాబ్లెట్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే. ప్రతిరోజు థైరాయిడ్ సప్లిమెంట్లు వేసుకోవడం ద్వారా సమస్యను చాలా సులువుగా నియంత్రించవచ్చు. పైగా ఈ హార్మోన్ సప్లిమెంట్లు ఏమాత్రం దుష్ప్రభావాలను లేనివి. అందువల్ల క్రమం తప్పకుండా ఈ మాత్రలు వేసుకుంటే సమస్యను నియంత్రించడమే కాదు, ఈ సమస్య కారణంగా వచ్చే పలు పరిణామాలకు అడ్డుకట్ట వేయవచ్చు. కొంతమంది 6 మాసాల పాటు వరుసగా వేసుకుని ఆ తరువాత అడపాదడపాగా వేసుకుంటూ ఆ తర్వాత మానేస్తూ ఉంటారు. ఇలా అర్ధాంతరంగా మానేయడం లేదా ఇతర మందులను వాడటం మరిన్ని సమస్యలకు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లేదా కాంప్లిమెంటరీ మెడిసిన్ అని ఏదైతే మార్కెట్లో చలామణి అవుతున్నాయో ఆ యొక్క మందులు, అవి రోడ్డు మీద అమ్మేటువంటి మూలికలు పసర్లైతేనేమి, లేకపోతే మనకి ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ వైద్యం అయితేనేమి, లేకపోతే జర్నీ లాంటి దేశాల్లో మొదలయ్యి మన దేశానికి వచ్చినటువంటి హోమియోపతి అయితే, లేకపోతే యునాని అయితే, లేకపోతే మన బామ్మగారు చెప్పేటువంటి మందులైతేనే, ఇవన్నీ గనక వాడినట్లయితే ఈ యొక్క థైరాయిడ్ సమస్యని ఒకేసారి మనం పర్మనెంట్గా క్యూర్ చేసేస్తాం అనేటువంటి అపోహ చాలామందిలో ఉంది. ఇది నిజం కాదని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే శాస్త్రీయపరమైనటువంటి అధ్యయనాల్లో ఎట్లాంటి రుజువు దీనికి లేదు కాబట్టి. అంటే ఒక వ్యక్తికి గనక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి చికిత్సలు కనుక ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క థైరాయిడ్ సమస్య పర్మనెంట్గా క్యూర్ చేసేయగలం అని చెప్పేటువంటి సాధనం ఇవాళ రోజున ఏది లేదు. మేమిచ్చేటువంటి చికిత్స కూడా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని నార్మలైజ్ చేసి ఆ యొక్క హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వ్యక్తి యూథైరాయిడ్ స్టేటస్ కంటే నార్మల్ థైరాయిడ్ హార్మోన్ ఉండేటువంటి స్టేటస్కి తీసుకురాగలుగుతుంది, కానీ పర్మనెంట్గా ట్రీట్ చేయలేదు. దీనికి సంబంధించి
ప్రపంచంలో థైరాయిడ్ హార్మోన్ ఇవ్వటం మినహా ఇటువంటి శాస్త్రపరమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి చికిత్స లేనే లేదు. కేవలం థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ ఇవ్వటం మాత్రమే ఇవాల్టి రోజున మనకి అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా విధానం. అట్లా కాదు, మేము రకరకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లేదా కాంప్లిమెంటరీ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకుంటామంటే ఇవాల్టి రోజునైతే వాటికి సంబంధించి, హైపోథైరాయిడిజంకి సంబంధించి ఎట్లాంటి డెఫినేటివ్ అండ్ సైంటిఫిక్ బేసిస్ అయితే లేదు. ఇది ప్రజలు గమనించాలి. ఎందుకని చెప్తున్నానంటే చాలామంది పాపం తెలియక ఈ యొక్క అశాస్త్రమైనటువంటి చికిత్సా విధానాల జోలికి వెళ్ళి వాళ్ళు కొని కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. అట్లా కాకుండా మనకున్నటువంటి ఈ యొక్క ప్రాచీనం నుంచి వచ్చినటువంటి ఆయుర్వేదం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు, వాటికి సంబంధించి మనం సైంటిఫిక్ స్టడీస్ కనుక చేసి ఈ యొక్క మోతాదులో ఈ యొక్క మందుని వాడుకుంటే ఈ యొక్క జబ్బు తగ్గుతుంది అని చెప్పి ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ద్వారా కనుక నిరూపించగలిగినట్లయితే తప్పకుండా అవి వాడుకోవచ్చు. కానీ ఇవాళ రోజునైతే అట్లాంటి శాస్త్రపరంగా నిరూపితమైనటువంటి ఎట్లాంటి చికిత్సా విధానాలు హైపోథైరాయిడిజంకి అయితే లేవు. అదేంటి డాక్టర్ గారు మీరు ఇలా చెప్తున్నారు, మరి మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒకసారి థైరాయిడ్ సమస్య వచ్చిందంట, ఆ థైరాయిడ్ సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు ఈ యొక్క మందులు వాడటం ద్వారా, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడటం ద్వారా, కాంప్లిమెంటరీ మెడిసిన్స్ వాడటం ద్వారా ఈ యొక్క థైరాయిడ్ సమస్య పర్మనెంట్గా క్యూర్ అయిపోయిందంట, మీరేంటి ఎలా చెప్తున్నారని అడగచ్చు. దీనికి సంబంధించి నేను ఇచ్చేటువంటి ఎక్స్ప్లనేషన్ ఏంటంటే, మనం ఎప్పుడు ఒక చికిత్స సరైందని చెప్పి చెప్పగలుగుతామంటే మనకి దాని యొక్క ఎఫికసీ, అంటే ఒక మందు వాడితే ఎంత మోతాదులో వాడితే ఆ యొక్క జబ్బు తగ్గుతుంది, అట్లానే ఆ యొక్క మందు మన శరీరంలో ఎలా మెటబలైజ్ అవుతుంది, అట్లానే దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, గుండె మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, కిడ్నీల మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, లివర్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి తెలిసిన రోజున మాత్రమే మనం ఆ యొక్క మందును వేసుకోగలుగుతాం. గుర్తుంచుకోండి, ఏ మందు అయినా సరే అది ఒక రకమైనటువంటి కెమికల్లే. హెల్త్ గైడ్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ గైడ్. సాధారణంగా ఈ థైరాయిడ్ మాత్రలను జీవితాంతం వేసుకోవాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ను మార్చుకోవడం చాలామందికి సాధ్యం కాని పని కాబట్టి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. సరిపడా నీరు తాగడం కూడా థైరాయిడ్ నియంత్రణలో చాలా అవసరం. అవసరమైన నీరు శరీరానికి అందినప్పుడు శరీరంలోని అన్ని భాగాలు, అన్ని కణాలు పరిశుభ్రమై రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. ఇది కూడా థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయడానికి తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఒక 100 మందిని తీసుకుని ఈ యొక్క హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఈ యొక్క థైరాక్సిన్ ట్యాబ్లెట్ ఇచ్చామంటే వాళ్ళ యొక్క థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఒక 2 నెలల తర్వాత నార్మలైజ్ అయినాయా లేదా, అట్లానే ఈ ఇంకొక 100 మందిని తీసుకుని ఇంచుమించు అదే లెవెల్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళకి ఈ ఆల్టర్నేటివ్ లేదా కాంప్లిమెంటరీ మెడిసిన్ మాత్రమే ఇచ్చి వాళ్ళని కూడా మానిటర్ చేసుకుని ఒక 2 నెలల తర్వాత వాళ్ళకు కూడా థైరాయిడ్ రక్త పరీక్షలు చేసినట్లయితే వాళ్ళలో ఎంతమందికి ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మలైజ్ అయినాయి అని చెప్పి కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే ఎవరిలో నార్మలైజ్ అయినాయో చూసి అట్లాంటి చికిత్సా విధానాన్ని మనం వాడుకోగలుగుతాం. అంతేగాని గుడ్డిగా ఎవరో చెప్పారనో, ఇంకో ఎవరో అడ్వర్టైజ్మెంట్లో చెప్పారనో, లేకపోతే మనం ఎక్కడో చదివామనో మాత్రం వాడకూడదు. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక. డాక్టర్ గారు, ఒకసారి హైపోథైరాయిడిజం వచ్చిన తర్వాత జీవితాంతం మందులు వాడాలా అనేది సర్వసాధారణంగా మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న. ప్రాపర్ హైపోథైరాయిడిజం అయినట్లయితే ఇంచుమించు జీవితాంతం అందరూ వాడుకోవాల్సినటువంటి మాత్ర థైరాక్సిన్. అట్లా కాకుండా కొన్ని సటిల్ వెరైటీస్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఉంటాయి. ఉదాహరణకి థైరాయిడైటిస్ అనేటువంటి ఒక ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చినటువంటి ట్రాన్సియంట్, అంటే టెంపరీ హైపోథైరాయిడిజం ఏదైతే ఉందో అది దానంతట అదే సెటిల్ అయిపోతుంది.
కొంతమందిలో మాత్రమే మేము వాళ్ళలో థైరాక్సిన్ టాబ్లెట్ ఇస్తాం. వాళ్ళు బహుశా జీవితాంతం ఈ యొక్క థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. అట్లానే ఇంకొక వెరైటీకి వచ్చినట్లయితే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని చెప్పి ఒక వెరైటీ ఉంటుంది. సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఏంటంటే టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండదు, కొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లానే ఫ్రీ T4 అంటే యాక్చువల్గా థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉందో, లేదా ఫ్రీ T4 అనేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో, అది వితిన్ నార్మల్ రేంజ్ ఉన్నా కూడా లోయర్ ఎండ్ ఆఫ్ ది నార్మల్ రేంజ్ ఉంటుంది. అంటే ఉండాల్సిన మోతాదులోనే ఉంటుంది కానీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ యొక్క కండిషన్ మేము సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని చెప్పి వైద్య పరిభాషలో చెప్తూ ఉంటాం. ఇట్లాంటి సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా మేము కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ యొక్క థైరాక్సిన్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ అటువంటి వ్యక్తులకి థైరాక్సిన్ టాబ్లెట్ అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి ఎట్లాంటి వాళ్ళలో ఇస్తాం, ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి కనుక వాసి కనుక ఉన్నట్లయితే, అంటే ఉబ్బెత్తుగా కనుక ఉన్నట్లయితే వాళ్ళల్లో ఈ యొక్క థైరాక్సిన్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వాళ్ళల్లో ఎవరికైనా థైరాయిడ్ నాడ్యూల్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా మేము థైరాయిడ్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్స్ కనుక ఉన్నట్లయితే కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే తప్పకుండా ఇస్తాం. అట్లా కాకుండా వాళ్ళలో సింప్టమ్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఈ యొక్క హైపోథైరాయిడిజంకి సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ యొక్క థైరాయిడ్ టాబ్లెట్ ఇస్తాం. అంతేకాని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స చేయాలని చెప్పి లేదు. అట్లానే థైరాయిడ్ యాంటీబాడీస్, టీపీఓ యాంటీబాడీస్ లేదా యాంటీ మైక్రోజోమల్ యాంటీబాడీస్ అనేవైతే ఉన్నాయో, అవి కనుక ఉండాల్సిన దానికన్నా ఎక్కువ టైటర్స్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా మేము ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క థైరాక్సిన్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ యొక్క సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉన్నంత మాత్రాన వాళ్ళకి థైరాయిడ్ టాబ్లెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. రక్త పరీక్ష ద్వారా హైపోథైరాయిడిజంను నిర్ధారణ చేయవచ్చు. ఇది ఒక స్క్రీనింగ్ పరీక్ష. ఇది థైరాయిడ్ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికైనా ఉపయోగపడుతుంది. లేదా అప్పటికే థైరాయిడ్ సమస్య ఉండి చికిత్స తీసుకుంటూ ఉంటే ఆ చికిత్స సమగ్రంగా ఉందో లేదో తెలుసుకోవడానికైనా ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష ద్వారా అప్పటికే సమస్య ఉన్నట్లు తెలిసినా లేదా మున్ముందు ఆ సమస్య రాబోతుందని తెలిసినా ముందు జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఏడాదికోసారి TSH పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం. మరి ఈ టెస్ట్ చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, చాలామంది మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ మాకు హైపోథైరాయిడిజం ఉంది, రక్త పరీక్షలు చేయించుకోవాలి, ఈ యొక్క రక్త పరీక్షలు చేయించుకునేటప్పుడు టాబ్లెట్ తీసుకుని వెళ్ళొచ్చా, లేదా ఫాస్టింగ్లో మాత్రమే వెళ్ళాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఫాస్టింగ్లో వెళ్ళాల్సినటువంటి అవసరం లేనేలేదు. మీరు తిని కూడా వెళ్ళచ్చు, పొద్దునైనా చేయించుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేయించుకోవచ్చు, సాయంత్రం అయినా కూడా చేయించుకోవచ్చు ఈ యొక్క థైరాయిడ్ రక్త పరీక్ష. అట్లానే ఈ యొక్క థైరాయిడ్ టాబ్లెట్ ఏదైతే రోజు తీసుకుంటూ ఉంటారో ఆ యొక్క థైరాయిడ్ టాబ్లెట్ని కూడా టెస్ట్ రోజు కూడా నిరభ్యంతరంగా మీరు తీసుకునే ఈ యొక్క ల్యాబ్కి వెళ్ళచ్చు. అంతేగాని ఆ పూట ఫాస్టింగ్ చేయాలనో, లేకపోతే మీరు పొద్దున్నే వెళ్ళి మాత్రమే రక్త పరీక్ష ఇవ్వాలనో, లేకపోతే ఆ రోజు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోకూడదనో ఎక్కడా లేదు. మీరు ఎప్పట్లానే టాబ్లెట్ వేసుకుని అట్లానే రోజులో ఎప్పుడైనా పొద్దునైనా మధ్యాహ్నం రాత్రి అయినా కూడా చేయించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ సార్ మేము చేయించాం, ఒక ల్యాబ్లో 4 వచ్చింది TSH, ఇంకొక ల్యాబ్లో చేపిస్తే ఒక 2 రోజుల తర్వాత 6 వచ్చింది, ఇంకొక ల్యాబ్లో చేపిస్తే 3.4 ఎంతో వచ్చింది, వీటిలో ఏదైనా అమ్మాలి సార్ అని చెప్పి మా దగ్గరకు వస్తుంటారు. నిజం చెప్పాలంటే ఒక రోజులోనే, అంటే ఇంట్రాడే ఒక 24 గంటల సమయంలోనే ఒకే ల్యాబ్లో చేపించినా కూడా ఈ యొక్క TSH అనేటువంటి వాల్యూ కొంత వేరియేషన్ ఉంటుంది. అది డయూర్నల్ వేరియేషన్ అన్నమాట. మన శరీరంలో మన శరీరం చాలా అద్భుతంగా నిర్మితమై ఉంది. ఈ యొక్క పిచ్యూటరీ గ్రంథి నుంచి వచ్చేటువంటి ఈ TSH అనేటువంటి హార్మోన్లో విత్ ఇన్ డే కూడా కొంత వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మీరు 2 ల్యాబ్లో చేయించినా, అదే ల్యాబ్లో చేయించినా కూడా పొద్దున ఒక వాల్యూ, సాయంత్రం ఒక వాల్యూ కనుక తీసుకున్నట్లయితే రెండింటికి కొంత వ్యత్యాసం ఉంటుంది.
కాబట్టి మీరు 3ని 4ని చూసి విపరీతంగా భయపడాల్సినటువంటి అవసరం లేనేలేదు. మీకు గనక ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, మీరు స్పెషలిస్ట్ని కనుక అంటే ఎండోక్రినాలజిస్ట్ని ఎవరైనా కనుక కలిసినట్లయితే వాళ్ళు మీ యొక్క సందేహ నివృత్తి చేస్తారు. కొన్ని రకాల క్యాన్సర్ మందులు, గుండె జబ్బులకు సంబంధించిన మందులు, మానసిక రుగ్మతలకు సంబంధించిన మందులు, అలాగే ఐరన్, కాల్షియం మందులు వాడుతున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి దీర్ఘకాలికంగా వాడుతున్న వారిలో కూడా థైరాయిడ్ గ్రంథి దుష్ప్రభావానికి లోనై హైపోథైరాయిడిజం సమస్య రావచ్చు. అందుకే హైపోథైరాయిడిజం పేషెంట్ల నుంచి వాళ్ళ ఆరోగ్య వైద్య చరిత్ర సేకరించడం చాలా అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇట్లా థైరాయిడ్కి సంబంధించి ఆహార నియమాలు అయితే, లేకపోతే వ్యాయామం అయితే, లేకపోతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అయితే, లేకపోతే థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఫాస్టింగ్లో చేయాలా, ఆహారం తర్వాత చేసుకోవాలా, ట్యాబ్లెట్ వేస్ట్ చేసుకోవాలా, వేయకుండా చేసుకోవాలా అయితే, ఈ యొక్క ప్రపంచంలో రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. నేను సరదాగా అంటుంటూ ఉంటాను నా యొక్క కొలీగ్స్తో, ఎవ్రీబడీ హ్యాస్ అన్ ఒపీనియన్ అబౌట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండియన్ క్రికెట్ అని చెప్పి. ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క థైరాయిడ్ సమస్యల మీద ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది, అట్లానే ఇండియన్ క్రికెట్ మీద కూడా ఏదో ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. ఇక చివరగా నేను చెప్పేది ఏంటంటే, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ కానీ, లేకపోతే మల్టీవైటమిన్స్ కానీ ఇలాంటివి కనుక తీసుకుంటున్నట్లయితే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్తో మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్తో కనుక ఈ కాల్షియం సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, మల్టీవైటమిన్స్ లాంటివి కనుక తీసుకుంటున్నట్లయితే ఏమవుతుందంటే, ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ అబ్జార్ప్షన్ని ఈ యొక్క మల్టీవైటమిన్స్, కాల్షియం సప్లిమెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్ ఇన్హిబిట్ చేస్తాయి. కాబట్టి మీరు కనుక ఏ కారణం చేతైనా కాల్షియం సప్లిమెంట్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ లాంటివి కానీ తీసుకోవాల్సి వచ్చినట్లయితే వాటిని మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తీసుకోండి. కనీసం ఒక 3-4 గంటల గ్యాప్ ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్కి, ఆ యొక్క సప్లిమెంట్స్కి ఇవ్వండి. అట్లా చేసినట్లయితే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ చాలా సులభంగా అబ్జార్బ్ అవుతుంది. గుర్తుంచుకోండి, మీరు తీసుకునేటువంటి థైరాక్సిన్ మీ శరీరంలో ఏదైతే న్యాచురల్గా రిలీజ్ అవుతుందో అదే థైరాక్సిన్ సింథటిక్గా బయట తయారు చేసి మీరు తీసుకుంటున్నారు, ఏది హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే. అంతేగాని మీరు ఏదో తీసుకున్నటువంటి ట్యాబ్లెట్ ఒక విపరీతమైనటువంటి కెమికల్లో ఇంకోటో కాదు, మీరు ఈ యొక్క ట్యాబ్లెట్ని జీవితాంతం వాడుకోవాల్సి ఉంటుంది మీ యొక్క డాక్టర్ పర్యవేక్షణలో. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే, కొంతమందిలో మాత్రమే టెంపరీగా మాత్రమే ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది డాక్టర్ గారు ఇది జీవితాంతం వాడుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాని గురించి కూడా రకరకాలైనటువంటి గూగుల్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి దాహం అయితే రోజు మంచినీళ్ళు తాగట్లే బతకడానికి, ఇది కూడా అంతే. మన శరీరంలో ఒక అతి ముఖ్యమైనటువంటి హార్మోన్ థైరాక్సిన్ ఏదైతే ఉందో అది కనుక మన శరీరంలో ఉండాల్సిన మోతాదులో కనుక లేకపోతే మనం ట్యాబ్లెట్ రూపంలో పొద్దున్నే ఒక వేసుకుంటూ ఉంటాం అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. చూసారు కదండి, ఇది నాటి హెల్త్ గైడ్. మరో ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.